రేవంత్ రెడ్డి గారు, గోపరాజ్ అండి, ఏపీపీ దేశం. సో మీరు రైతు డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్తో పాటు అనేక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి మీ పార్టీ నిర్ణయించింది. కార్యక్రమాలకు సంబంధించి మొన్న మాట్లాడటం కూడా జరిగింది. అయితే ఇన్ని కార్యక్రమాలు తీసుకెళ్ళి, ఇన్ని రైతు డిక్లరేషన్తో పాటు అనేక అంశాలు ప్రజల వద్దకు తీసుకెళ్తే, కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారని నమ్మకాన్ని ఏ రకంగా ప్రజల్లోకి మీరు తీసుకురాబోతున్నారు? గతంలో ఇది జరిగినప్పుడు మీరు పిసిసి ప్రెసిడెంట్గా తీసుకున్నప్పుడు గాంధీభవన్లో మాట్లాడారు, పెద్ద యుద్ధమే ప్రకటిస్తామని చెప్పేసి అని అన్నారు. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడటం తప్ప దాని మీద ఏం లేదు. ప్రజల్లో ఏ రకమైనటువంటి నమ్మకాన్ని తీసుకురాబోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు మీతోనే ఉంటారు, ఎందుకంటే బీజేపీ ఆరోపిస్తుంది మీ పార్టీకి సంబంధించిన ఓటేసినా కానీ మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్లోకి పోతారు అని చెప్పేసి. ఇంకా రెండో ప్రశ్న, తాజాగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక తోక పార్టీలాగా తయారైంది, దేశంలో మొన్న ఏదైతే ఉదయపూర్కు సంబంధించిన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక తోక పార్టీగా ఉంది అనేది ఆమె ఆరోపించారు. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత మాది. గతంలో మా చరిత్రను చూసి భవిష్యత్తులో ప్రజలు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, గొర్రెల్ని అడవికి మేతకు తీసుకెళ్తాడు గొర్రెల కాపరి, అప్పుడప్పుడు ముసుగు దొంగలు వస్తారు గొర్రెల్ని ఎత్తుకుపోవడానికి. ఒకటి రెండు సార్లు అప్రమత్తంగా లేనప్పుడు ఒకటి రెండు సార్లు గొర్రెల్ని ఎత్తుకుపోవచ్చు, కానీ గొర్రెల కాపరికి తెలుసు గొర్రెల్ని ఎట్లా కాపాడుకోవాలో. ముసుగు దొంగను నడ్డి విరగొట్టే విధానము గొర్రెల కాపరికి ఎవ్వరు నేర్పాల్సిన పని లేదు. రేవంత్ రెడ్డికి కూడా ఈ ముసుగు దొంగను ఎట్లా నడుము విరగొట్టాలనో తెలుసు. కాబట్టి మీరు ఏం ఆశ్చర్యపోకండి, జరిగే రోజుల్లో మీరే చూడండి. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామంటున్నారు, అది ఎట్లా గుర్తిస్తారు అసలు కౌలు రైతుల్ని? దీంతోపాటు రైతు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2011లోనే కౌలు రైతు చట్టం తీసుకొచ్చింది. కౌలు రైతు చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులుగా నమోదు చేయించుకున్నారు. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు, ఎట్లా పనిచేస్తారు, వాళ్ళ పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతుల నమోదు కోసం సమయం ఇచ్చి ఆ రైతుల నుంచి అప్లికేషన్స్ తీసుకొని క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను పంపించి కౌలు రైతులను మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు ఇస్తాం. మొదట కౌలు రైతులను గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత కౌలు రైతులకి పథకము చేరే విధంగా అమలు చేస్తాం. రెండవది కూలీలకు, భూమి లేని నిరుపేదలు ఉపాధి హామీ కూలీలో నమోదు చేయించుకున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కూలీలు ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు పని కల్పించమని ఎక్కడ అడుగుతున్నారు అనేది కూడా ఉపాధి హామీ కూలీలుగా నమోదు చేయించుకున్న జాబ్ కార్డ్స్ ఉన్నాయి. సో ఆ డేటాను మొత్తం తీసుకున్న ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే కూడా వాళ్ళకి వెసులుబాటు ఇస్తాను నమోదు చేయించుకోవడానికి. వీటన్నిటికి కూడా రెవెన్యూ అధికారులను, అగ్రికల్చర్ అధికారులను క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి నిజమైన ప్రతి లబ్ధిదారుడికి మేలు జరిగే విధంగా, మోసగాళ్లకు తప్పుడు డిక్లరేషన్స్ ఇచ్చి పొందే వాళ్ళని నియంత్రించి నిజమైన లబ్ధిదారుడికి చేరే విధంగా పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తాం. గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం, గ్రామ సభలల్లో స్పష్టంగా ప్రకటిస్తాం ఆ గ్రామంలో ఉన్న రైతులు ఎవరు, భూమి ఉన్న రైతులు ఎవరు, కౌలు రైతులు ఎవరు, రైతు కూలీలు ఎవరు. గ్రామ సభలు పెట్టి, గ్రామ సభలో డిస్ప్లే పెట్టి, గ్రామ సభలల్లో తీర్మానాలు చేయించి, ప్రజలల్లో చర్చ పెట్టి, పారదర్శకంగా వాళ్ళ లిస్టు తీసుకొని వాళ్ళకి స్పష్టంగా చేరే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఉపాధి హామీకి అనుసంధానం చేస్తామంటారు, ఉపాధి హామీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఉపాధి హామీ ఉర్దూ మీడియా డెఫినెట్గా రైతు కమిషన్లో ఇవన్నీ ఉంటాయి. అసలు చీఫ్ మినిస్టర్ నేతృత్వంలో ఫార్మర్స్ టాస్క్ ఫోర్స్ అని ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనే ఫార్మర్స్ టాస్క్ ఫోర్స్ అని పెట్టి
ముఖ్యమంత్రి గారి స్వయ పరిశీలనలో ఈ మొత్తం విధానాన్ని అందులోకి తీసుకొచ్చి రైతు కమిషన్ ఇప్పుడు మీకు మైనారిటీ కమిషన్స్ బీసీ కమిషన్స్ ఇవన్నీ అప్లేట్ అథారిటీస్ ఎట్లున్నాయో రైతు కూడా రైతు కమిషన్ పెట్టడం ద్వారా ఇతనాలు అమ్మినోడు కావచ్చు ఎరువులు అమ్మినోడు కావచ్చు రసాయనాలు అమ్మినోడు కావచ్చు ఇంకెవడైనా మోసం చేయొచ్చు ప్రభుత్వం ఇస్తా అని ఇయ్యకుండా మోసం చేసినా కూడా రైతు కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేసి అక్కడ విచారణ చేయించి వాళ్లకు మేలు జరిగే విధంగా రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం దానికి అన్ని రకమైన చట్టబద్ధత కల్పిస్తాం రేవంత్ రెడ్డి సార్ అంటే డీసెంట్రలైజేషన్ అనేది పరిపాలన ఉంటుంది కమిషన్ అనేది ఒకటే ఉంటుంది దాని కింద ఈ ఉన్న వ్యవస్థలని అనుసంధానం చేస్తాం ఇప్పుడు వ్యవసాయం కానీ రెవెన్యూ కానీ ఇతర వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలను జవాబుదారీతనం ఏర్పాటు చేసి ఫైనల్గా అప్లేట్ అథారిటీ రైతు కమిషన్ అనేది ఏంది నష్టం జరిగినోడు పోయి చెప్పుకోవడానికి ఇప్పుడు బీసీ కమిషన్ ఉంది బీసీలకు ఏమాత్రం అన్యాయం జరిగినా మిగతా వ్యవస్థలు సహకరించినప్పుడు మిగతా వ్యవస్థలతో న్యాయం జరగనప్పుడు బీసీ కమిషన్ దగ్గరకు పోయి చెప్పుకుంటున్నాడు ఇవాళ మైనారిటీ కమిషన్ ఉంది ఎస్సీ కమిషన్ ఉంది ఎస్టీ కమిషన్ ఉంది ఎందుకున్నాయి చట్టంలో వాళ్ళకు కల్పించిన హక్కులకు భంగం కలిగినప్పుడు వాళ్లకు రక్షణ లేనప్పుడు వాళ్ళు కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే కాన్స్టిట్యూట్ చేసిన కమిషన్ దగ్గరికి వెళ్తే సత్వర న్యాయం జరుగుతుంది అనేది దాని ముఖ్య ఉద్దేశం ఇట్ ఈస్ వెరీ సిమిలర్ ఆ కమిషన్స్తో పాటు రైతు కమిషన్ కూడా ఏర్పాటు చేస్తాము ముఖ్యంగా ఫార్మర్స్ టాస్క్ ఫోర్స్ అని ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటు చేస్తాము మా ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న శాఖ ఈ శాఖ దీనికి ఫార్మర్స్ టాస్క్ ఫోర్స్ పెట్టి దాని చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి ప్రతి చిన్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తుంది ఈ కమిషన్లు అన్నిటిని కూడా నిరంతర ప్రక్రియ ద్వారా క్షేత్రస్థాయిలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఆదిలాబాద్ అడవుల్లో ఉన్నాడు లేకపోతే అచ్చంపేట అడవుల్లో ఉన్న చెంచుల వరకు సత్వర న్యాయం జరిగే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తాము ప్రభుత్వం అనుకుంటే ఇది చాలా చిన్న విషయము ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలా లేదా అనేది ఇక్కడ చర్చ మా ప్రాధాన్యతలో అదే ప్రధానమైన అంశం ఉపాధి హామీని ఎట్లా అనుసంధానం చేస్తాం ఉపాధి హామీకి సంబంధించి గతంలో कांग्रेस के दौर में जो है राजशेखर रेड्डी साहब माइनॉरिटीज को 4% रिजर्वेशन दिए थे और टीआरएस जो है 12% रिजर्वेशन देती बोली नहीं दी अब अमित शाह ये बोल रहे कि वो बीजेपी रूलिंग में आएंगी तो माइनॉरिटीज का जो रिजर्वेशन खत्म कर दिया जाए इस पर कांग्रेस की क्या स्ट्रेटेजी है अरे कांग्रेस क्या स्ट्रेटेजी है जी दिए हमें माइनॉरिटीज को सचार कमेटी कमीशन के रिपोर्ट पढ़कर बहुत गरीबी में मुसलमान है बोल के हम लोग रिजर्वेशन दिए जो हम लोग रिजर्वेशन दे सका उसको बचाने का भी हमारे कने कुछ होगा ना आप ये सवाल मेरे को पूछने से असदुद्दीन ओवैसी से पूछे तो अच्छा लगेगा क्योंकि उनके जुड़वा भाई केसीआर के बड़े भाई अमित शाह उनके बड़े भाई तोड़ने के लिए कोशिश कर रहा जुड़वा भाई कुछ बोल रहा है नहीं जाके फार्म हाउस में छुप गए पहाड़ के ऊपर है सो असदुद्दीन ओवैसी कुछ कह रहा ही नहीं इसका मतलब है तीनों का साजिश आप समझो माइनॉरिटी लोग हैं समझना हम लोग देते बोले हम दिए देते बोले भी नहीं हम लोग देना चाहे हम दे दिए बचाने का भी केसीआर के हाथ में नहीं है खत्म करने के लिए हथियार लेकर अमित शाह घूम रहा है तो आप लोग सोचना हम क्या बोलेंगे बंदूक उनके हाथ में दे रहे हमको पूछ रहे आप अरे रक्षा करो सर रेवंत रेड्डी गारु बाय कांग्रेस पार्टी शुरुआत की है 1885 में आपको पता है ना उस दिन हम बोले इस देश को आज़ाद दिलाएंगे जब भी ऐसे सवाल पूछने पत्रकार होगा मगर कांग्रेस पार्टी हासिल करके दिखाए आज़ादी उसके बाद तेलंगाना आंदोलन कांग्रेस पार्टी में कुछ नेता शुरू करे तभी भी आप लोग बोले अरे कांग्रेस पार्टी ऐसी बोल देता तेलंगाना कहाँ से देता हम लोग तेलंगाना दे के दिखाए तो ये दो
महत्वपूर्ण मुद्दा देखने के बाद तीसरे मुद्दे को आपको सवाल पूछना भी इतना, अरे मैं गारंटी हूँ, राहुल गांधी जी गारंटी है, गांधी परिवार गारंटी है, इसीलिए गारंटी देने के लिए राहुल गांधी इतना दूर आए। तो गांधी परिवार के अलावा इस देश का गारंटी किसी ने भी नहीं दे सकता। जान तक दे दी है, महात्मा गांधी जान दिए देश के लिए, इंदिरा गांधी जी जान दिए देश के लिए, राजीव गांधी जी जान दिए देश के लिए, और क्या चाहिए गारंटी। अभी राहुल गांधी भी आ गए तेलंगाना को भरोसा देने के लिए, गारंटी देने के लिए। गारंटी राहुल गांधी जी है, उनका तस्वीर गारंटी है। सर सर रेवंत गारु, सर रेवंत गारु, सिंपल क्वेश्चन अंटे फिर ऐसे बोलते 4% किस लिए दिए, आप लोग आप लोग सोचना। अरे अभी अभी आगे बहुत है भाई, आप अभी क्यों कह रहे हैं, नाश्ता में कुछ दिए, अभी लंच को और बहुत कुछ है, फिर डिनर को और बहुत सारे हैं, आप बेफिक्र रहो।